చేస్తానని కూడా సార్ చెప్పారు. అలాగే ఈరోజు కొంతమందిని గ్రామ పార్టీ అధ్యక్షులకు పనిచేసిన వాళ్ళని, ప్రస్తుత ఎంపీటీసీలని, ప్రస్తుత సర్పంచుల్ని, పాలకేంద్రం ప్రెసిడెంట్లని, అలాగే మాజీ సర్పంచ్ని, మాజీ ఎంపీటీసీని, వాళ్ళలో కొంతమందిని వాళ్ళు చేరుద్దాం. మళ్ళీ ఇంకోసారి కార్యక్రమం పెట్టి కొంచెం మీతో మేము కలిసిపోయినాక ఆ మిగతా కూడా తీసుకొద్దాం. మొత్తం ఒకేసారి తీసుకొచ్చి మీకు మేము సమస్య అవ్వకూడదని, మా వాళ్ళతో మీరు ఇబ్బందులు పడతారని అపనమ్మకం మీకు ఉండకూడదని ఇలా చేయడం జరిగింది. ఈరోజు గన్నవరంలో ముగ్గురు ఎంపీటీసీలు గెలిచారు. గన్నవరంలో మూడు ఎంపీటీసీలు ఉన్నాయి. ఆ ముగ్గురిని వేదిక మీద రమ్మని కోరుకుంటూ మద్దిరేని వెంకటేశ్వరరావు గారు, సుధీర్ గారు వైస్ ఎంపీపీ గన్నవరం, అలాగే పడమట రంగారావు గారు, అలాగే కాసన్నేని రంగబాబు గారు మాజీ బ్యాంక్ ప్రెసిడెంట్ గన్నవరం, అలాగే ప్రస్తుత బ్యాంక్ ప్రెసిడెంట్ గన్నవరం, అలాగే అంటే నేను ఇప్పుడు వాళ్ళ లిస్టు వాళ్ళు చదువుతారు, నాకు చాలా మంది కనపడ్డారు. ఇప్పుడు నేను పేర్లు మన రాజమన్నార్ గారు, ఆజాద్ గారు, కొయ్యగూరపాడు మాజీ బ్యాంక్ ప్రెసిడెంట్, అలాగే ఇక్కడికి వచ్చిన రామన్నగూడెం, నేను చాలా మంది చూసాను అక్కడ దారిలో. ఆ వచ్చిన వాళ్ళు మాజీ పార్టీ ప్రెసిడెంట్లు కానీ, మాజీ ఎంపీటీసీలు కానీ, మాజీ సర్పంచ్ల వరకు వేదిక మీద రావాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ. ఏమండి ఏమంటాడా? ఓకే, ఇప్పుడు వేదిక మీద పిలుస్తారు, వాళ్ళందరూ రండి. ఈ రోజున మన సార్, ఒక్క నిమిషం, అంత స్పీడ్ ఏంటి? జాయినింగ్ లాస్ట్ లో ఉంటుంది. మరి లోకేష్ గారి సందేశం విన్నావా లేదా?